నమస్కారం, సీఎం టీవీ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. కనిలో ప్రభుత్వ చీపి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలు, కనకదుర్గ దేవాలయంలో కొప్పు దంపతుల పూజలు, వేడుకల్లో పాల్గొన్న కని ప్రముఖులు. సోమగూడెం బెల్లంపల్లి రోడ్డుపై 2 బైకులు ఢీ, 2 మృతి, 3 గాయాలు. ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. చంటి హత్య కేసులో అన్న ధనాల చంద్రశేఖర్ అరెస్ట్. కత్తి, దుస్తులు, ద్విచక్ర వాహనం సాధించుకున్న పోలీసులు. పెరుగుతున్న ఎండల వడదెబ్బ తట్టుకోవడానికి అంబల్ ఎంతో దోహదపడుతుంది. పెద్దపేట శంకర్ గౌడ్స్. ఈ నెల 16న జరిగిన ధనాల దుర్గారావు ఆలియా చంటి హత్య కేసులో సొంత అన్న ధనాల చంద్రశేఖర్ను శుక్రవారం రామగుండంలోని అతని ఇంటి వద్ద పోలీసులు పట్టుకున్నట్లు ఏసీపీ రక్షిత కే మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా గోదావరికని వంటాను పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి అరెస్టు వివరాలు వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో వంటాను సీఐ వాసుదేవరావు, ఎస్ఐ దేవయ్య, ఏఎస్ఐ శారద, రాములు, కానిస్టేబుల్ ఏలియా, రహిములు పాల్గొన్నారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు సమాచారం తెలిస్తే పోలీసులకు తెలపాలని, అసాంఘిక కార్యకలాపాలు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ రక్షిత కే మూర్తి హెచ్చరించారు. కంప్లైంట్ వచ్చి ధనలు రామారావు 54 ఇయర్స్, ఇంకే లెనిన్ నగర్ గోదావరి కనిలో నివసిస్తున్నారు. వాళ్ళకి 3 అబ్బాయిలు. మీరు చూస్తున్నది పెద్ద అబ్బాయి. వాళ్ళకి ఏమో ప్రాపర్టీ డిస్ప్యూట్ ఉందా. సో సాయంత్రం 5 గంటలకి వాళ్ళు గొడవ పడుకుంటున్నారు. సో ఈ పెద్ద అబ్బాయి వచ్చి, అందరూ ఉన్నారు, పెద్ద అబ్బాయి ఉన్నారు, సెకండ్ అబ్బాయి కూడా ఉన్నారు, థర్డ్ అబ్బాయి వచ్చి ఇది మృతి అయినారు దుర్గారావు అని, వాళ్ళ పేరు చక్కి. సో అది గొడవ పడే టైం ఈ పెద్ద అబ్బాయి అమ్మని తిట్టడానికి కత్తితోటి వచ్చి నిన్నే చంపేస్తామని వచ్చింది. సో మధ్యలో ఈ దుర్గారావు అని థర్డ్ సన్ మధ్యలో వచ్చి వాళ్ళకి తగిలింది, అంటే తైకి తగిలింది. సో ఇమీడియట్లీ పేరెంట్స్ అని వాళ్ళు షిఫ్ట్ చేశారు గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కి. సో తైకి స్టిచ్ చేసి కరీంనగర్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. దారిలో పెద్దపల్లి దగ్గర చనిపోతారు. 6:30 PM డెత్ అయింది. తర్వాత మాకి కంప్లైంట్ వచ్చింది సాయంత్రం 6:30 తర్వాత. ఫాదర్ కంప్లైంట్ ఇచ్చారు పెద్ద అబ్బాయి చేశారు అని. సో అక్కడి నుంచి వీళ్ళు పారిపోయినారు. వీళ్ళు యాక్చువల్లీ గోదావరి కనీలో లేరు, ఇప్పుడు రెంటెడ్ హౌస్లో మస్జిద్ రోడ్ రామగుండంలో వాసిస్తున్నారు ఇప్పుడు వరకు. సో దెన్ మాకు కంప్లైంట్ వస్తే ఒక టీమ్ ఫామ్ చేసి పెద్దకి స్టార్ట్ అయింది. బైక్ తోటి వెళ్ళారు. దట్ ఈస్ బైక్ నంబర్ ఇస్ AP50A23602. సో వాళ్ళకి సర్చ్ చేసి నిన్న సాయంత్రంకి వాళ్ళు ఇంటి దగ్గర దొరికారు. సో వీళ్ళు దొరికిన టైము వాళ్ళ దగ్గర నైఫ్ ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ అతను మాట్లాడి దెన్ వాళ్ళు అడ్మిట్ చేసి నైఫ్ దొరికింది. వాళ్ళు వేసుకున్న బట్టలు, అంటే ఆ రోజు బట్టలు కూడా సీజ్డ్. దెన్ బైక్ కూడా సీజ్ చేశాము, క్రైమ్ సీన్ నుంచి తీసుకొని వెళ్ళారు. సో దట్ ఈస్ వన్ మోర్ థింగ్. అండ్ ఇది ఇది మర్డర్ చేసిన వాళ్ళు ఇప్పుడు పేరు చంద్రశేఖర్ అబ్బాయి. వాళ్ళు యాక్చువల్లీ ఇది ఫస్ట్ పని కాదు, చాలా ఆఫెన్సెస్ జరిగింది. 12 ప్రాపర్టీ ఆఫెన్సెస్లో వాళ్ళు ఆల్రెడీ అక్యూజ్ ఉన్నారు. ఒక మర్డర్ కేసులో కూడా వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంది. అండ్ ఆర్సన్ ఆల్సో ఒక బిల్లు కూడా ఇది తగిన పెట్టారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రాష్ట్ర రహదారిపై గురువారం రాత్రి 2 ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా గట్టిగా ఢీకొనడంతో 2 మరణించగా 3 తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే 2 ద్విచక్ర వాహనాలు చీకట్లో ఈ రోడ్డుపై వెళ్తుండగా బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో మందమరికి చెందిన 35 ఏళ్ల చిలుమల శివశంకర్,
8 సంవత్సరాల చిలుమల శ్రీధర్ అక్కడికక్కడ మృతి చెందారు. చిలుమల సునీత, చిలుమల అఖిలతో పాటుగా ఎదురుబండిపై ఉన్న దుర్గం సతీష్, బానస కుమార్ మెడ తిరుపతులకు తీవ్ర గాయాలు కాగా వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరవిందో జన్మదిన వేడుకలు రామకృష్ణాపూర్లో టీడీపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. రామకృష్ణాపూర్ పట్టణం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మా జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం జరుపుకోవడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా తెలంగాణకు మరుగు బలిహీన వర్గాల ప్రజల కోసం ఆహర్నిశలు కృషి చేసి అటు రైతులకు కావచ్చు, మరి ఉద్యోగులకు కావచ్చు, టీచర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరిని ఆదుకొని ఇవాళ భారతదేశపు పట్టణంలో మరి అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగరానికి వన్య తీసుకొచ్చిన మహానాయకుడు, అట్లాంటి విజనరీని మనము ఇవాళ ఈ రాష్ట్రం నుంచి మనం పరిపాలించే ఆ యొక్క హక్కు లేకుండా పోయిందని చెప్పి ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. కానీ జాతీయ స్థాయిలో కూడా ఆయనను మేము రానున్న కాలంలో ప్రధానమంత్రిగా చూడాలని చెప్పి మా యొక్క తెలుగు ప్రజల యొక్క కోరిక. కనుక ప్రతి ఒక్కరము రానున్న కాలంలో బీజేపీ ప్రభుత్వానికి చమరగీతం పలికి ప్రధానమంత్రిగా చూడాలని చెప్పి కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ రామకృష్ణాపూర్ కార్యాలయంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు, మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ, ఆ రోజు ఎన్టీ రామారావు రూపుదిద్దిన పార్టీ, ఇలా చక్కదిద్దిన పార్టీ చంద్రన్న చంద్రబాబు నాయుడు వారు 67 సంవత్సరాలు పూర్తి చేసుకుని 60 సంవత్సరాలు అడుగుతున్న సందర్భంగా వారు ఆయురారోగ్యాలతో ఉండి ఈ తెలుగు ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉన్నది. మరి కష్టపడే జీవి మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసి మరి రాష్ట్రం విడిపోయిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి వారు ఆయురారోగ్యాలతో ఉండి ఈ దేశానికి ఈ రాష్ట్రానికి మరి మరింత సేవ చేయాల్సిన అవసరం ఉంది. ఈ తెలుగుదేశం పార్టీని కూడా మరి తెలుగు ప్రజలందరూ ఆదరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. వారి 68 సంవత్సరాల జన్మదినం సందర్భం పురస్కరించుకొని మరి ప్రజలందరూ కూడా వారికి ఆశీస్సులు మరి వారికి శుభాకాంక్షలు తెలియ ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా అభివృద్ధి పూర్వం సౌజన్యంతో గంగానగర్ గోదావరి కని 8వ కాలనీలో ఏర్పాటు చేసిన ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని ముఖ్య అతిథిగా హాజరైన పెద్దపల్లి శంకర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ పెరుగుతున్న ఎండ తీవ్రతను తట్టుకోవడానికి, వడదెబ్బను తట్టుకోవడానికి అంబలి చాలా దోహదపడుతుంది అన్నారు. ఇది గోదావరి కనిలోని మొదటి అంబలి కేంద్రమని అన్నారు. ఈ అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేసిన లక్ష్మీ సర్వీస్ సెంటర్ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పిటి స్వామి, సదానందచారి, కియాజ్, సబ్బు మల్లయ్య ముదిరాజ్, ప్రభాకర్ ముదిరాజ్, కె నారాయణ, గోవింద్, వేముల రమేష్, సట్టు చందర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. కనిలో ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలు, కనకదుర్గ దేవాలయంలో కొప్పు దంపతుల పూజలు, వేడుకల్లో పాల్గొన్న కని ప్రముఖులు. సోమగూడెం బెల్లంపల్లి రోడ్డుపై 2 బైకులు ఢీ, 2 మృతి, 3 గాయాలు. ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. చంటి హత్య కేసులో అన్న ధనాల చంద్రశేఖర్ అరెస్ట్, కత్తి, దుస్తులు, ద్విచక్ర వాహనం సాధించి తీసుకున్న పోలీసులు. పెరుగుతున్న ఎండల వడదెబ్బ తట్టుకోవడానికి అంబలి ఎంతో దోహదపడుతుంది. పెద్దపేట శంకర్ గౌడ్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం.